రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. జీలుగుమిల్లి మండలంలోని కామయ్యపాలెం, రాచన్నగూడెం, జీలుగుమిల్లి సరిహద్దు తనిఖీ కేంద్రాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. దస్త్రాలను పరిశీలించారు. ప్రతి చోట పూర్తి స్థాయి సిబ్బందిని ఏర్పాటు చేసి 24 గంటల పాటు తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. సిబ్బంది వారి విధుల సమయంలో అప్రమత్తంగా ఉంటూ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఎక్కువగా తరలిపోతున్న గంజాయిపై దృష్టి సారించామని, అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు పంపాలని తెలిపారు. సిఐ అల్లు నవీన్ నరసింహమూర్తి, ఎస్ఐ విశ్వనాథ్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగు చెక్ పోస్ట్ కాక ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. అక్కడ మనం పెట్రోలింగ్ చేస్తున్నాం. ఈ మేజర్ చెక్ పోస్ట్ లో మన ఎస్సీబీ సిబ్బందితో సహా లోకల్ పోలీస్ సిబ్బంది కూడా వెహికల్ చెక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడే చూస్తున్నాం ఒక కేసు వాళ్ళ కింద లోకల్ లిక్కర్ తీసుకొస్తున్నాం. అదర్ దన్ దాట్ లోపల ఉన్న చెక్ పోస్ట్ లో ఎస్పీఓ స్పెషల్ పార్టీస్ సహా చెకింగ్ జరుగుతుంది. లోపల మొబైల్ పార్టీస్ కూడా ఉన్నాయి. టాటా ఏస్ 3-4 ఉన్నాయి. వాళ్ళతో మన వాళ్ళు ఎస్పీఓస్ తిరుగుతున్నారు. మొత్తం బార్డర్ మనం చెక్ చేస్తున్నాము రిగార్డింగ్ ఇల్లీగల్ లిక్కర్ రావడం ఆర్ ఏదైనా ఇల్లీగల్ గా మనకి ఆంధ్రకు రావడం అని చెక్ చేస్తాం. దీని తర్వాత స్టేషన్ కి వచ్చాము. స్టేషన్ లో పరిశీలిస్తే మనకి కొన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడే దాదాపు 150 వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ వెహికల్స్ ఎక్సైజ్ తీసుకుని కన్ఫిస్కేట్ వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్స్ కోసం ఆల్రెడీ రాయడం జరిగింది. కన్ఫిస్కేట్ చేసుకొని ఫర్దర్ ఓపెన్ చేస్తుంది.